హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్ టీవీ. గుడివాడలో జోరుగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. ప్రధానంగా రైల్పేట వాంబే కాలనీలో విక్రయాలు జరుగుతున్నాయి. అధికార పార్టీకి చెందిన కొంతమంది చోటామోటా నాయకుల సహకారంతో నిత్యం గుడివాడ నుంచి విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర సాయంత్రం పూట మరీ వాహనాలకు అడ్డం పడిపోవడం జరుగుతోంది. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా వారికి నిత్య కృత్యం అయిపోతుంది. గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇది రహదారిపై ప్రభుత్వానికి చెందిన రెండు మద్యం దుకాణాలు ఉండడంతో మరీ ఇబ్బందిగా పరిణమించింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.